పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది, మందు తాగితే లివర్ పోద్ది. మనకెందుకు వచ్చింది కూడా భయ్యా, ఆపిద్దాం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే తత్వం మా డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారిది. ఈ చిత్ర ప్రారంభం నుండి అన్ని విధాలుగా మాకు సలహా సహకారాలు అందించిన వినాయక్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే అమరావతి, నవ్యాంధ్ర రాజధాని అమరావతి. ఆ పేరుకు ఈ ప్రాంతానికి చరిత్రలో గొప్ప స్థానమే ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం శాతవాహనులు ఈ అమరావతినే రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు. కళలకు, అపురూపమైన శిల్పాలకు నిలవై సిరి సంపదలతో విరసిల్లిందే ఈ ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ తవ్వకాల్లో దొరుకుతున్న విలువైన ప్రాచీన వస్తువులకి విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత. విగ్రహం బయటపడింది. సరే, నరేంద్ర గారు ఎలా ఉన్నారు? అమరావతి తవ్వకాల్లో ఓ అరుదైన విగ్రహం బయటపడింది. అమరావతిలో తవ్వకాలన్నాక ఏదో ఒకటి బయటపడుతుంది కదా, షాప్ కి పంపించండి, దాన్ని రేట్ కట్టి 2 లక్షలు 3 లక్షలు పంపిస్తాను. ఇది షాపుకి వెళ్లాల్సిన ఐటమ్ కాదు భాయ్, నెంబర్ 2 అరుదైన స్పెషల్ ఐటమ్. విగ్రహం ఎక్కడ ఉంది? నా దగ్గరే. Perfect. Hello, Harish boy. Hi, James. ఒక రేర్ ఐడియల్ దొరికింది. 3 crores అడ్వాన్స్ ఇస్తే ఐడియల్ నీదే. మిగతా పేమెంట్ తర్వాత చూసుకుందాం. 3 crores? What's the special? ఒకసారి వాట్సాప్ చూడు. Wow, excellent. Three crores transfer.
హాయ్, మీరు చాలా స్పీడ్. 3 కోట్లు ట్రాన్స్ఫర్. ఇంకా ఈ విగ్రహం మీదే. బాయ్, దీన్ని హైదరాబాద్ సేఫ్గా ఎవరు చేరుస్తారు? దానికి ఒకడు ఉన్నాడురా. గిరి గిరి, సప్తగిరి, గుండు సూత్తో స్వరంగాన్ని తవ్వేస్తా, సైకిల్ ట్యూబ్తో సముద్రాన్ని ఈదేస్తా. అంతేగాని చెప్పిన పని చేయవా? చెయ్యా. రే, ఇటు సౌండ్ బాక్స్ రా, మాటలతో పులిహోర చేస్తాడు, అసలు పని మాత్రం వాడు చేస్తాడు. ఎస్. చూడడానికి మరీ లేతగా ఉన్నాడు. హెరా, లేతగుండంగి నేనేం దొండకైనా బెండకైనా. పచ్చిమిరపకాయరా, సగం కోసి పెట్టాడంటే మంటెక్కుద్దే. ఈ కూరగాయల బిజినెస్ లాపండి. హైదరాబాద్ మాల్ తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. 30 చెక్పోస్ట్లు, 300 మంది పోలీసులు కాసుకొని కూర్చున్నారు వేసుకోవడానికి. బావా, వీళ్ళు అప్డేట్ అవ్వరా? రే, 2 రాష్ట్రాలు, 40 చెక్పోస్టులు, 400 మంది పోలీసులు, అడుగడిగిన చెక్కింగ్లు, తేడాలు వస్తే చేసింగ్లు, ట్రాఫిక్ జామ్లు, రాస్తా రోకోలు, ఇరిగిపోయి చెట్లు, తెగిపోయే రోడ్లు, ఇవేమి మాకు ప్రాబ్లం కాదురా? ఎందుకంటే మేము రాడానికే దొరకలేదు. రాకెట్ లాంటి వాళ్ళం. రాకెట్ కూడా రాంగ్ టైం ఉంటది. చుప్రా, నీ టాలెంట్ నాకు బాగా తెలుసు తమ్ముడు. ఇదే పార్సల్ ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల్లో హైదరాబాద్ కి చేర్చాలి. ఓ, 5 నిమిషాలు ముందు తీసుకొస్తే ఎనీ ప్రాబ్లం? ఓ, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఏ, పార్సల్ ఎక్కించండి. బావా, పోలీసులు రా. స్టాప్ 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 స్టాప్. అదే పైదల్లి అండి, ముందు డోర్ ది. సార్, లోపల పేషెంట్ ఉన్నాడు, కాస్త ఆలోచించండి సార్. అయినా పర్లేదు, చెక్ చేయాలి. అసలు పేషెంట్ పేషెంట్ గుండైపోతుందా? గుద్దుతూ ఉండండి సార్, వచ్చేస్తున్నాం. అయితే నోట్లో నోరు పెట్టి ఇవ్వండి సార్. ముద్దు కాదు సార్, శ్వాస. బాబా, ఎట్రా? ఏంటి సార్? ఏంటి? చెక్ చేయాలి. అంబులెన్స్ ని. ఎస్, అంబులెన్స్ ని. యా, అంబులెన్స్ ఎలా చెక్ చేస్తారు సార్? మీరు ఎలా చెక్ చేస్తారు సార్? లోపల పేషెంట్ ఉన్నారా? గాడ్, మై పేషెంట్. సౌండ్ చేయగరా బావా. అయినా సరే, అంబులెన్స్ చెక్ చేయడం ఎంత నేరమో తెలుసా సార్? అయినా చెక్ చేయాల్సిందే. లోపల పేషెంట్ ఉన్నాడంటే ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. పొందిరా. ఈ రోజు ప్రతి ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ కావాలి, ప్రతి పేపర్లో మీ ఫోటో రావాలి. బావా, యాక్షన్. నా పేరు నాని, నేను అంబులెన్స్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అరే, ఒకసారి అంబులెన్స్ ఉంచి మళ్ళీ ఇక్కడ పెట్టు. ఓకే. ప్రాణాల కోసం పోరాడుతున్న పేషెంట్ అతికి రాతకంగా అంబులెన్స్ ఆపేసిన పోలీసులు. చూడండి, నా పేరు నాగరాజు, నేను కానిస్టేబుల్. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఎస్ఐ గారు ఆపమన్నారు, నేను ఆపాను. సారీ, నన్ను క్షమించండి. మీకు డబ్బులు వస్తాయా? ఇందాక రికార్డు చేసింది, అది డిలీట్ చేయరా? ఏంటి, ఇదిగో ఈ ఫోనే ఉంచేసుకో సార్. ఫోనే ఇచ్చి వెళ్ళిపోయారు సార్, చాలా మంచి సార్. అన్ని డిలీట్ చేసేవా సార్? ఇది డమ్మి ఫోన్ సార్. బాబా, చేసి స్టార్ట్ అయిందిరా. ఈ డమ్మి ఫోన్ పెట్టుకుని ఈ సింగం ఫోన్తో వీడియో గేమ్స్ ఆడతారా? రే, ఐఫోన్ రా. జస్ట్ వెయిట్ సార్. సార్ సార్, మీకు దండం పెట్టా సార్, నా ఫోన్ నాకు ఇచ్చేది సార్. మీకు ఫోన్ వచ్చింది. హలో మేడం, సార్ పోయారు. పైకి పోలేదు మేడం, ఆయన చిన్న భార్యకు పెద్ద ఆపరేషన్, ఆసుపత్రికి పోయారు. నువ్వు నా కొంపకి నిప్పింటే సార్. వి టేక్ సెల్ఫీ. బావా, కంగారులో రాంగ్ రూట్లో వచ్చినట్టున్నావు. ఇదేరా రైట్ రూట్. మెయిన్ రోడ్ మీద పోలీసులు ఉంటారు, ఈ రూట్ అయితే ఎవ్వరు. నాకెందుకు తేడా కొడుతుంది? జస్ట్ వెయిట్, మా స్వామిని తలుచుకుందాం. స్వామి అనాథరక్షక, ఆపద్ బాంధవ, ఈ మార్గంలో మమ్మల్ని మార్గదర్శకమై నడిపించు తండ్రి. మా బండి టైర్లు పంచర్ కాకుండా సిగ్నల్ తండ్రి. పంచర్ అయితే అయింది, కానీ ఏ చెట్టుకో కుట్టుకోకుండా చూడు స్వామి. బాబా, వీడు వాడు అనుకు బాబా, కళ్ళు పోతాయి. నా కులదైవాన్ని, నా ఆరాధ్య దైవాన్ని కించిత్ మాట అన్నా నేను తట్టుకోలేను. పెద్దోడు, చిన్నోడు, గుళ్ళోడు, పిల్లోడు,
ఆహా బావరా బావరా కూర్చో. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడే ఆ నలుగురు ఈ నలుగురే బావ. టేక్ దిస్ బావ. చీయర్స్ బావ. ఇది ఒక్కటే రా నువ్వు చేసిన మంచి పని. థ్యాంక్ యూ బావ. మందు ఫినిష్ అయ్యాక వెళ్దాం బావా. మందు తాగితే నాలో స్టెబిలిటీగా ఉండాలి బావా. స్టెబిలిటీ స్టాండింగ్ స్టార్ బావా. తాగినోడు పడిపోకపోతే తప్పనుకుంటుంది బావా ఈ లోకం. క్షమించదు నన్ను, డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్. గిరి లేరా? ఇంత పెద్ద అడవిలో అబ్బం శుభం తెలియని నాలాంటి ఒక్కడిని వదిలేట తప్పురా. ఇట్స్ నాట్ రైట్. రే గిరి యాదవా, నీ పని రేపు చెప్తా. హలో, ఇక్కడ నా కంపెనీ చావులు ఎవరన్నా ఉన్నారా? కౌంటింగ్ స్టార్ట్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవరో ఉన్నారు. ఏముంది దేవుడా, హ్యాట్స్ ఆఫ్. ఎవట్రా అందాన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది? కానీ ఏం లాభం, ఇంత అందాన్ని విక్రయం చేశావే. కుప్పడంత ప్రాణం భోజనం నాకు ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఆ కళ్ళని చూడు, ఆ కళ్ళని చూస్తూ జీవితం అంతా గడిపేసి తెలుసా? లిప్స్ మీగడతో చేసిన చిప్స్. వావ్, వాట్ ఏ పోయిటరీ అన్నాని. శబాష్ శబాష్, నువ్వు సూపర్ హే. ఏ నడుం చూడు, చందమామని అటో ముక్క ఇటో ముక్క కొరికేసినట్టు. ఇంత నాజుకుని తింటే బాబోయ్ పిచ్చెక్కిపోతుంది. ఏ భగవాన్, ఇలాంటి అమ్మాయే నా జీవితంలో ఉండుంటే ఈ కాలికి మట్టి కూడా అంటనిచ్చాను కదా. వింటున్నావా? మట్టి కూడా అంటనిచ్చాను కదా. నిమ్మకి లక్ష్మి దాటి
వంద మిస్డ్ కాల్సా? ఇప్పటికీ 100 కాల్స్ చేశాను, వదివాల నుంచి ఆన్సర్ లేదు. ఏ ఫోన్! ఏ తమ్ముడు, ఎక్కడా? పోలీసులను తప్పించుకొని ఫారెస్ట్ లోకి వస్తే టైర్ పంచర్ అయింది సార్. ఓ, పార్సల్ సేఫే కదా సార్? మీరు పనిచ్చింది నానీకి సార్. ప్రాణాలన్న పోతాయేమో కానీ పార్సల్ మాత్రం పోదు. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఒరే బావా, అక్కడ పార్సల్ కనిపించట్లేదురా. రే, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, చూడు అక్కడ. రే, నోటెక్కు. ఎక్కడ కనపడలేదురా? విక్రమ్ మిస్ అయింది. మనల్ని ఫాలో చేసి ఎవడో కొట్టేశారా? చూడరా, బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎలారా? ముందర డబ్బా తీసి బండ్లో పెట్టు. బండి కట్టొస్తావంటే మెంటల్ కళ్ళు దుప్పాయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాపా? ఏం మాట్లాడుతుంట్రా బాబా? మనలాగే దారి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా బాబా, తీసుకెళ్దాంరా. చెప్పు, తెగిపోద్ది ఏదో మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బాబా, ఏదో ఒకటి చావు. వచ్చే వచ్చే. పాపా, హైవే వచ్చింది, దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. అమ్మాయిని దింపే. ఓకే పాపా, దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్, నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చావు. హైదరాబాద్ ఎక్కడ మీది? మీకు ఎవరన్నా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే బావా. చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు బావా? చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకునేందుకు నేను అక్కడే కొట్టేవాడి కదరా. జస్ట్ వెయిట్, చూడు సిస్టర్, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రే, అడుక్కుంటావేంట్రా. ఏ దిగు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రే, ఎంతో కొంత ఇచ్చి దింపే. అలాగే. రే, ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. తెలుగు జాతికి దేవుడు విగ్రహ రూపంలో బతికే ఉన్నాడు, ప్యాక్ చేసి ఇచ్చేద్దామా అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొప్పుతున్నాడు బావా. నేను డీల్ చేస్తా, ఇటు ఇటు మాట్లాడు, మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్గా ఉంది సార్. మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ, స్వామి నిత్యానంద. ఓకే ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా, కూల్. ఓకే 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 ఓకే. బావా పట్టుకో. బావా, డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రైట్, మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా, ప్యాక్ చేయి. అబ్బరా, ఇది తమేంటి? అబ్బా, వెళ్ళరా. నమస్కారం భాయర్ శాస్త్రి గారు. విగ్రహం వచ్చిందా? ఇంకా రాలేదు. ఎలా వస్తుంది? ఎలా వస్తుందిరా? వాయువులో గాలి రాకుండా ఇటు తుమ్మ చెట్లు అటు నుంచుంటే విగ్రహం లోపలికి ఎలా వస్తుందిరా? తప్పుకొని తప్పుకొని చూడపోతున్నారా?
నువ్వేంట్రా ఈశాన్యంలో ఢిల్లీ బర్రెలా ఉంచున్నావు? ఈ పొట్టేంట్రా పొట్టేంట్రా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు వెళ్ళు వెళ్ళి ఆ నైరుతిలో నిలబడి చావు. ఓ అదే అమౌంట్ తీసుకో ఉంటేనే గాని ఆ విగ్రహం లోపల రాదు. కిందేసి కూర్చున్నా అదే బరువు కదా శాస్త్రి గారు. కిందేసి పడుకోరా చాలా కంఫర్ట్ గా ఉంటది. ఈ ఫైర్ శాస్త్రితో పెట్టుకున్నామంటే ఫైర్ యాక్సిడెంట్ లో పోతాం ఎదవా అని కదలకుండా విగ్రహం వచ్చిందనా? శాస్త్రి గారు మీ మాటలకి ఎంత ఫైర్ ఉంటుందని తెలీదు. విగ్రహం వచ్చింది. ఫైర్ శాస్త్ర మజాక. ఓ విగ్రహం. ఏ గో 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 పార్సల్ పార్సల్. ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది? అది విగ్రహం కోసం దిల్సుఖ్ నగర్ వెళ్ళొచ్చాం. దిల్సుఖ్ నగర్ విగ్రహం కోసం కదరా, విగ్రహంతో వెళ్ళొచ్చా పూజ ఇచ్చడానికి? మీ పేరు మీదే దిల్సుఖ్ నగర. ప్రసాదం ఏది అక్కడ చెప్పిచ్చారో మీరు అడుగుతారని తెలియక కోతికి ఇచ్చి వచ్చాం. కోతి? వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ నైస్. థాంక్ యూ థాంక్ యూ. వావ్ తమ్ముడు ప్యాకింగ్ కూడా చెక్ చెదరకుండా తీసుకొచ్చావు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. థాంక్ యూ థాంక్ యూ. డోర్ ఓపెన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. తేడా అని తెలిసింది అనుకో దాన్ని మన ఎత్తినేసి బొరుగులు తెలియస్తారు. తీసుకోండి అయ్యా తీసుకోండి. టూ క్రాస్ ప్రాజెక్టా? ఓ షిట్ రావు కాలం స్టార్ట్ అయిపోయింది సార్. ఏంటి రావు కాలం? శాస్త్రి గారు ఓపెన్ చేయమంటారా? రావు కాలంలో ఏ పని చేసినా సంఖ్య రాకపోతారు సార్. ఎలా చేస్తారండి? ఎలా చేస్తారని ఇలా రావు కాలం. ఓ ఎండాకాలంలో రగ్గులు కప్పుకోకూడదు, చలికాలంలో ఏసీలు వేసుకోకూడదు, అలాగే రావు కాలంలో ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సంఖ్య నాకిపోతారు. మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి? నేను మంచి రోజు మంచి ముహూర్తం చూసి చెప్పే వరకు దీన్ని ఓపెన్ చేయకూడదు. కాస్ట్లీ మ్యాటర్లు రిస్క్లు వద్దు. వద్దు వద్దు. ఆ పేమెంట్ దానే ఉందండి, నిక్షేపగా ఇచ్చుకోవచ్చు. మీకు కాదు వాళ్ళకి. ఇదిగో 100,000 రూపాయలు చెక్ ఇమీడియట్ గా డిపాజిట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ సేల్ అయ్యాక ఆ విగ్రహం సేల్ అవ్వదు, ఈ చెక్ క్యాష్ అవ్వదు. ఇంక ఇది ఎందుకు మనకి? బా అరే ఆ అమ్మాయి ముక్కు పుడక పడేసుకున్నట్టుంది. ఎంతసేపు చూస్తున్నాడంటే ఇది గోల్డే ఉండదు. కనీసం ఒక బీరికైనా ఇస్తే బాగుండు. ఏమిస్తాడు? బావా బావా జాగ్రత్త, వచ్చేసాం. దిగరా బావా. కమాన్ బావా కమాన్ కమాన్. పారేసుకుంటారు పారేసుకుంటారు పాపలో ఇక్కడ. హాయ్, మే ఐ హెల్ప్ యూ? చియర్స్. ఎన్ని నగలు బావా. ఒంటరి ఆడపిల్లరా బావా, నా చెల్లెలా అనిపిస్తుంది. అసలే సిటీలో రోజులు బాగలేవు, ఎవరైనా తీసుకెళ్ళి చేసేస్తే చేస్తే. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంతా అమ్మాయి వల్ల కదా, ఆ సెంటిమెంట్ కూడా లేదా నీకు? ఆపరా నీ సోలు, యు బ్లడ్ ఎమోషనల్ లూజ్ మోషన్ ఫెలా. చెయ్, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవురా. వాటికంటే నువ్వు ఇంకా బాగున్నావు. నీ కళ్ళు, నీ ఒళ్ళు, నువ్వు కూడా చాలా బాగున్నావు. చేతికి టాటూ,
చెవికి రింగు ఉంగరాల జుట్టు. ఓయ్ మేమెవరమో నిన్ను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఎందుకు? నిన్ను రేప్ చేయడానికి. అవునా? ఇక్కడ హడావిడి ఏమీ కనిపించట్లేదే. హడావిడి జరిగినకి ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ ఏమన్నా దొరుకుతుంది అనుకున్నావే? ఏ అమ్మలు చూస్తే నీ భయంగా లేదా? లేదు. అదే ఎందుకని అంటున్నా, రేపంటే నువ్వు అరవాలి, రక్కాలి, రకరకాలుగా కేకలు పెట్టాలి. నేను ఇంత ఫ్రెషర్స్ గారు వస్తుంటే అదేంద్ర అంత కూల్గా కూర్చుంది? నేను అలకం చూస్తుంటే మారు వేషంలోనే సిటీ ఆఫీసులో ఉందిరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ పోలీసుకు ఒకసారి ఎక్కివైపోయిందిరా బాబు. అస్సలే ఈ సీన్ ఏంటో నాకు అర్థం కాక చేస్తుంటే మధ్యలో పోలీసులు అని భయపడతా వింటరా? నువ్వు పోలీసువా? కాదు. మరి ఇంకెవరు? నా పేరు నక్షత్ర, ఊరు అమరావతి. ఓహో, ఆంధ్ర రాజధానా? నేను స్వర్గలోకంలోని గంధర్వరాజ కుమార్తెని, మాది ఆకాశ రాజధాని. మీ మధుర గానంతో స్వర్గాధిపతి ఇంద్రుని సభలో అమృతవర్షం కురిపించారు. చిత్రసేన, మన వారందరూ సౌఖ్యమే కదా? స్వర్గంలో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్న మాకు తక్కువేమున్నది? అంతా ఎక్కువే మక్కువే మహారాజా. నక్షత్ర, గంధర్వరాజపుత్రి నక్షత్ర, ఏమిటమ్మా పరధ్యానం? సందేహం మహర్షి. ఏమిటది? భూలోకంలో మానవ జీవితం అద్భుతమని, బహుమెండుగా ఉండునని విన్నాను. సత్యమా? అక్షర సత్యం. ఇప్పుడది భూలోకం కాదమ్మా, భూతల స్వర్గం. భూలోకంలో మానవులు మునుపటి వల్ల లేరు. ఐఫోన్లు, ఐమాక్స్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు మెరుపు కంటే వేగంగా ప్రయాణిస్తున్నారు. చాటింగులు, మీటింగులు, డేటింగులు స్మార్ట్ ఫోన్ల రూపంలో ప్రపంచాన్నంతా అరచేతిలో పెట్టుకుని ఆనందిస్తున్నారు. స్వర్గ, నాగ, యక్ష, కిన్నెర, కింపురుష లోకాలన్నీ వారికి కామెడీ సినిమాలు అయ్యాయమ్మా. ఇక్కడ తాగడానికి కేవలం అమృతం మాత్రమే ఉంది. కానీ భూలోకంలో వారికి బీర్లు, విస్కీలు, ఓడ్కాలు, బ్రీజర్లు, ఇలా బోలడన్ని మద్యాలతో వారి జీవితాన్ని స్వచ్ఛందంగా అనుభవిస్తున్నారు. పైగా ఈ మధ్య షాట్స్ ఒకటి అనినా టకీలా అనినా, అది మన దగ్గర లేదు. నీకు చెప్పినా అర్థం కాదు. ఇక్కడ విలాసాలకు రంభా, ఊర్వశి, మేనక, లక్షల సంవత్సరాల నుంచి అదే పాత ముఖాలు. కానీ అక్కడ భూలోకంలో దీపిక, కత్రినా, సమంత, ఇలియానా, అబ్బో ఇలాంటి ఎందరెందరో అందగా తెలు, ఎన్నెన్నో కొత్త కొత్త అందాలు. ఏడేడు లోకాలను ఏకం చేసి భూలోకాన్ని భూతల స్వర్గం చేశారమ్మా. ఇక్కడ ఎవరికైనా సందేహం కలిగితే నేనే తీర్చాలి, అక్కడ గూగుల్. ఇక్కడ ఎవరికైనా సందేశం అందించాలన్నా నేనే వెళ్ళాలి, అక్కడ వాట్సాప్. అంతెందుకు? నీవు గంధర్వరాజపుత్రివి కదా, నీకు ఇక్కడ ఎంతమంది స్నేహితురాలు ఉన్నారు? ఐదారుగురు ఉన్నారు. ఆహా, అక్కడ అడుక్కునేవాడికి కూడా 500 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ చాలా మంది నైట్ లైఫ్ మొదలెట్టారు. నైట్ లైఫ్? బాగుంది, దాని గురించి వివరింపు. ప్రపంచం నిద్రపోయిన తర్వాత వాళ్ళు నిద్రలేస్తారు, ఇక అప్పుడు మొదలవుతుందమ్మా వాళ్ళ రచ్చ. పబ్బులు, క్లబ్బులు, బైక్ రేసులు, మిడ్ నైట్ బిర్యానీలు, మందులు, చిందులు, విందులు, నేను చెప్పకూడదు. కానీ వాళ్ళ భోగమే భోగం. నారాయణ,
మాతాపితలకు ప్రణామాలు. ఒక చిన్న విన్నపం. చెప్పు తల్లి. భూలోకంపై వ్యామోహం మానవ జీవితంపై కోరిక కలిగాయి తండ్రి. ఇక్కడ నీకేం తక్కువైంది తల్లి? ఆగుదేవి, నక్షత్ర ఏడేడు పద్నాలుగు లోకములందు అత్యంత హేయమైనది, దుర్భరమైనది భూలోకం. అవును తల్లి, అక్కడ మానవులు అల్పజీవులు, బుద్ధిహీనులు, రోగపీడితులు. అంతేకాదు, ఆస్తుల కోసం హత్యలు, పదవుల కోసం మోసాలు చేసే నీచ జాతి. భూలోకమంతా కాలుష్యం, కాఠిన్యం. మనం స్వర్గవాసులం, అమరులం, కాలాతీతులం, స్వేదం చెందని బంగారు దేహం కలవారు. మనకిక్కడ నిత్యం సుఖ సంతోషాలే, అక్కడ అన్ని కష్టాలే. కష్టం లేకుండా సుఖం ఎలా ఉంటుంది తండ్రి? బాధ లేకుండా సంతోషానికి అర్థమేముంది తండ్రి? ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? అవును తండ్రి గారు, బాధ ఆనందం, సంతోషం దుఃఖం, ఆకలి భోజనం, ఇవన్నీ ఉన్నప్పుడే కదా జీవితంలో ఉత్సాహం ఉండేది. అటువంటి మానవ జీవితంలోని అనుభూతులపై కోరిక కలిగింది. అందుకే భూలోక విహారానికి అనుమతిని ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. తిరస్కరిస్తున్నాను. క్షమించండి, నా మనోభిష్టాన్ని నెరవేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే పో, సిలవైపో. చేసినది మన గారాల పుత్రికని శిలగా మార్చారా? లేదు దేవి, మానవ జీవితం దుర్భరమైనది, సున్నితమైన నక్షత్రం భరించలేదని నక్షత్రనిలా శిలగా మార్చాను. ఆమెకెవరి వల్లైనా సంతోషం కలిగితే యథారూపం దాలుస్తుంది, మళ్లీ భరించలేని కష్టం వస్తే శిలలా మారిపోతుంది. ఎంతకాలం ఇలా? తన కోరిక తీరు, మానవ జీవితం కష్టం అనిపించిన రోజు తను మరలా మనలోకానికి వస్తుంది. అప్పటి వరకు రే. ఏంట్రా ఇవాళ రేపు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదురా. ఒకవేళ మనం సచ్చి పైకెళ్తే మనం చేసిన పాపాలకి ఆయిల్ ఫ్రై చేయడం గ్యారంటీ. ఆ టైంలో అక్క సపోర్టుంటే బచాయించొచ్చని. అదేదో పిచ్చిది సినిమాకి చెప్తే నమ్మేస్తావరా? ఏదో నా సేఫ్టీలో నేను ఉందామని. ఆహా, సేఫ్టీయా? పోరా, సేఫ్ గా ఇంటికి వెళ్ళిపో. పోతాన్రా ఇక నుంచి. నువ్వు ఏం చదివైతే మానవా మానవా ఏమి కోరిక అని పాట పాడాలిగా. పైగా నీ యాస భాష మాలెక్కనే ఉన్నాయి. నాకు భూమి మీద ఉన్న అన్ని భాషలు, అన్ని ఆశలు వచ్చు. అప్ప తమిళ తెలియమా ఉనకు? నల్ల తెలియం తంబి. తంబియా? ఎన్నడా ఇది? ఈ వచనే కెలే జూట్ బోల్ రహి హే. ఏ జూట్ నహీ భయ్యా, సహీ హే. ఏయ్, నువ్వు ఏంజెల్ వైతే నీ డెవిల్ ని. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడో చూస్తా. రేయ్, ఆడపిల్ల కనపడితే చాలా ఉచ్చుకొచ్చి పట్టుకొచ్చేస్తారా? నువ్వెవర్రా? పార్ట్నర్షిప్పా? పది నిమిషాల తర్వాత రాపో. పార్ట్నర్షిప్ గురించి రావడానికి ఇదేమన్నా ప్రాపర్టీ ఎరా దొంగ నా కొడక? మరి మీకు ఇక్కడేం పనిరా? చల్ బావా, ఒక్కొక్కడు మిగిలిపోయిన బిర్యానీలు తిని పందుల్లా బలుసున్నారు. కొడితే తొమ్మిది రంధ్రాలు అగరాలి పులుసు కొట్టే. అది అది పులుసు కారే ఇలా కారాలి బావా. హైదరాబాద్ లో రేపు ఈ సీన్ చెప్తున్నా, అందుకే బస్సు క్యాచ్ చేసి వస్తున్నా. చెన్నై నుంచి హైదరాబాద్ వరకు రేపు చేయడానికి వచ్చాను. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? నువ్వు ఆగుబా, ముందు వీడి సంగతి చూద్దాం. లేరా చెన్నై చచ్చావా? రేప్ చేయడానికి. కానీ 5 నిమిషం ఉందా టైం? ఎందుకురా? 10 మందికి ట్రైన్ పుడిచి చెన్నై తిరిగి వెళ్ళాలంటే టైం అవుతుందంట. పక్కుట్టు టైం వచ్చిన ఒక్కసారి ఊరు పక్కమే వాడు చూడ ఈత కొడుతున్నాడు. అర్రే కరెక్ట్ అనుకోడరే.
రేపటి వరకు టైం ఇస్తారా నీకు? రేపు చేసి చూద్దాం, అది పక్కన పెట్టు, చూసుకుని ఎంతకాలం అయింది. పాపా రేప్ కెలియో ఆయో పాపా, नहीं नहीं पापा, रेप करने के लिए नहीं, रेप देखने के लिए आयो पापा। रेप चूडन कोच्चावा दानी की फैमिली परमिशन ओ सिस्टर राव आलस्य प्रमादम जरिगे सिस्टर अप्पुडे चिक्कुपोयावेंटि सिस् नीकु नेनु ना सिस् ओके अंत वद्दुरा पद గో సిస్టర్ ఇదే మా రాజ్యం, ఇక్కడ మేమే రాజులం మేమే మంత్రులం. ఎలా ఉంది మా ప్యాలెస్? వావ్, ఇది చాలా బాగుంది. అదేంటి? బుద్ధ విగ్రహం మేమే పెట్టించాము. అది బిర్లా మందిర్ మేమే కట్టించాము. కుడిపాదం పెట్టు, ఇదే మా ప్యాలెస్. ఈ పరుపు నీకే, దీనిపైన పడుకో, నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఓకేనా పాపా? టాటా, గుడ్ నైట్. పదరా బావా. అమ్మ, ఎతకపోయిన బంగారు తిగ్గ కాళ్ళకి తగలడం అంటే ఇదే, భలే అదృష్టవంతుంది. స్వామి, ఈ ఒక్కటి వర్కౌట్ చేయి తండ్రి. సరే ఇప్పుడు కనపడ్డాం బావా, కాళ్ళ పట్టిలు గాజులు అసలు బావా బావా, కాళ్ళ పట్టిలు కనపడడం లేదురా? నేనే తీసా. తీసావా? ఒక్కసారి ఎవరా చూసిస్తా? ఒరే, నువ్వు నా కాంపిటీషన్ కోఆపరేషన్ తెలియట్లేదురా? ఒరే, ఉన్న నాలుగు ఎంట్రుకల్ని ఎంతసేపని తిప్పుతావురా? ఒక్కసారి ఎవరా చూసిస్తా? రాత్రంతా చూసావుగా బావా. ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్ లో నువ్వు నన్ను నమ్మలేదు కదో, ఇదిగో చూడరా దూకేస్తున్నా. దూకరా. ఒరేడే మా బావా, లోతు ఎక్కువందిరా, చచ్చిపోతానరా. నువ్వు దూకితే మొత్తం నాకేగా. నీకేనా? కొత్త స్కీమ్ ఏదో ఆలోచించావు కదా. అది బాగా బలిసిన క్యాండిడేట్ లాగుందిరా. ఏదో గొడవబడి ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టుంది. ఎప్పుడొకప్పుడు దానికోసం ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళకి మనం దీన్ని ఇస్తాము, వాళ్ళు మనకి పిచ్చ పిచ్చగా డబ్బులు ఇస్తారు, అప్పుడు మనం రిచ్గా సెటిల్ అవ్వచ్చు. ఎంత లోతుగా ఆలోచించావు బావా, నడిచొచ్చే నిత్యానంద స్వామిరా బావా నువ్వు. మే యువర్ రెస్టిక్ సోల్ బికమ్ పీస్ పీస్ మై సన్. చికెన్ పీస్లా? నీ ఆత్మశాంతి ఇచ్చాలని ఇంగ్లీష్ లో దీవించారా? ఒరే, అది చచ్చిన వాళ్ళని దీవించేదిరా. వచ్చిందే, పైనది నాది, కిందది నీదిరా బావా.
బావా నేను గొడ్లకే 10,000 ఎగిరిపోయిందిరా. ఈ రెస్టారెంట్ లో తింటే బిల్లు బాచిపోతుందేమో. అరే సిల్లీ ఫెలో, అది రిచ్ కిడ్ రా. దాని ట్రీట్మెంట్ ఎంత బాగుంటే మన పేమెంట్ అంత బాగుంటుంది. అంతేనటవా? ఆహా బావా, డబ్బులు వచ్చాక ఇంతకన్నా పెద్ద రెస్టారెంట్ పెడదాం. ఒక మంచి పబ్ పెడదాం బా. లేడీస్ పబ్. నాకు దొరదేస్తుంది. నేనేమన్నా అరుస్తున్నానా? సైలెంట్ గా ఎవరు తెలియకుండా గోకోట్లేదు. యువర్ వెల్ బిహేవ్డ్ బావా. నాకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది. ఐ థింక్ ఎడిసన్ ఎయిర్‌ప్లేన్ అనుకున్నప్పుడు కూడా ఇంత ఎక్సైట్ అయ్యాడట. ఆయన గరుకుంది కారు. నాకు ఆకలిస్తుంది బావా. వరద బాధితులకు వడాపావు దొరికినట్టు అలా పిక్కుతుంటుందట్రా. మెనూ కార్డ్ చూసి నీకేం కావాలో చెప్పు. ఇంకేం చెప్పుద్రా, అన్ని లాక్కుతుంది. నాకు అన్ని కావాలి. బావా ఎక్కడ కూర్చోరా బావా. బావా ఏదిరా బావా, అది అదిగో పీకల దాకా మెక్క ఎలా ఎగురుతుందో చూడు. యాడా ఎగురు ఎగురు, తినది అరుగుద్దిలే బావా. ఎన్నాళ్ళకు దొరికారా దొంగ నా కొడుకు. ఎవడ్రా వీడే బావా? సోడా కలుపుకోకుండా తాగితే స్వర్గమే తెలుసా? 18 సంవత్సరాల వయసు. ఏంటిది? మందు. మందా? తాగుతావా? 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 ఉండు బావా, దీని స్మెల్కే కుప్ప కూలిపోతుంది. ఏమైంది బావా? ఎవరు రా గ్లాసులు కడగడానికి పోసి నీళ్ళు తాగేసింది. నీళ్ళ చైనా బతుకు జడ. నైట్ లైఫ్ చాలా బాగుందిరా. ఆ నీకు బాగుంది మాకే మంటే. నేను అని బండాప్రా. ఆపే ఎక్కడికి? ఐ లవ్ యు హైదరాబాద్. ఏయ్ ఎక్కడికి? పట్టిందా దిక్క గాని లేసిందా సెంటి వాలి మెంటల్ పిల్లా. పిచ్చి గాని పట్టిందా దిక్క గాని లేసిందా సెంటి వాలి మెంటల్ పిల్లా. కుంట చూస్తే హే అల్లా మెంటలకి పోయేలా మోడల్ కే మోడల్ ఉన్నావే పిల్ల.
तुम्हारा बाप का नाम क्या है? गंधर्व राजू। हाँ? गंधर्व राजा बावा వజ్రాలు రత్నాలు బంగారం అన్ని పైనే ఉన్నాయి. బావా ఇది ఏ కాకిరా? ఈ రోజు నుంచి నువ్వో కాకి నేనో కాకి ఇది మూడో కాకి కర్మ. అవే అన్న బాగున్నావున్నా? భలే ఉంది నీ కోటు బూటు సూటు. విగ్రహం ఎక్కడ్రా? విగ్రహమా? అక్కడ ఉంది కా విగ్రహం. బాయ్ ఏ కామెడీ కర్రే. అవునన్నా. అమ్మాయి విగ్రహం రా. ఆ రోజు చెక్కు చెదరకుండా ఇచ్చాం కదన్నా. అది డూప్లికేట్ రా. వాట్ ఇస్ దిస్? ఇట్స్ డూప్లికేట్. డూప్లికేట్? I want to reach now. I'll give you 1 week time, else I'll kill you. Dilsukh Nagar Vigrani, sticker to ekunda tisko chistara. Abe sticker unda? Ha. Abe marchi poyam anna. Evara ammai? Oh, ee ammaya ma toothpaste lo uppu unda ledo telusukodaniki vachindi. Entanna meda slow ga table fan tippi tippam. Abe idi correct. Idi? Idi kuda correct. Girlfriend ah? కాదన్నా, సిస్టర్ టైప్. మా నాన్నగారి గర్ల్ ఫ్రెండ్ నాకు సిస్టర్ టైప్ లే. విగ్రహాన్ని అమ్ముకొని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తారా? తెలియదన్నా. ఆ విగ్రహం ఏమైందో నాకు తెలుసు. తెలుసా? చెప్పు 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 చెప్పు. ఆ విగ్రహం నేనే ఆ విగ్రహం. ఎలా కనిపిస్తున్నానరా? ఈ టెన్షన్ లో ఈ కామెడీ ట్రాక్ అవసరమా? దీని మీద అసలు ఈ కామెడీ ట్రాక్ లో నా క్యారెక్టర్ లేదు సార్. నిజం, నేనే ఆ విగ్రహం. ఏంటి నీకేమన్నా మెంటలా? నువ్వు విగ్రహం ఏంటా సార్? ఇది విగ్రహం అంట, తీసుకెళ్ళండి. నాన్నగడికి చెప్పు, మర్యాదగా నా విగ్రహాన్ని నాకు ఇచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళమను. అలాగే సార్. గొడవ ఉండదు, ఆ విగ్రహాన్ని వాడు అడగడు, ఫుల్ హ్యాపీ. రే, ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ లో నన్ను ఎప్పుడు కొట్టలేదు కదరా? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఏమైంది నీకు? అదొక అనాథరా? అది అమ్మాయికి రాదురా. హరీష్ బాయ్ పరమ కిరాతకుడు రా. వాడు అమ్మాయిని ఏమన్నా చేయగలుగుతాడు? అయినా విగ్రహం ప్రాబ్లం మనది, అందులో అమ్మాయిని నిరికించడం తప్పురా. రే రే, ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను చంపేస్తారా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అమ్మాయికి ఏం కాకూడదు. నాకు ఇక్కడ కింద కలుతుంటే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నాని వచ్చి మిమ్మల్ని అందరినీ అలాగే కొడతాడు, అది తలుచుకుని. నిన్ను 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 కూడా ఎవ్వడి నానిగాడు వదలడు. నారిగాడ రాణి, వాడి నరాలు తీసి మా ఆవిడికి 7 వరాలు నగలుగా వేస్తాను. వచ్చాడు.
నిజంగా విగ్రహమేమైందో నాకు తెలియదన్నా, నన్ను నమ్మన్నా, నిజమన్నా. ఈడేంటన్నా అట్ట బిల్డప్ ఎంట్రీ చీట్ అని చేతులు పట్టుకున్నాడు. ఏ నాని ఏంటిది, నువ్వు ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకెళ్లాలి కదా. ఎవరు చెప్పారా నేను కొడతానని? నేను చెప్పినా కొడతానని? విక్రమ్ ఎక్కడ అన్న? విక్రమ్ నైట్ నిజంగా మాతోనే ఉందన్న. పొద్దున్న చూస్తే విక్రమ్ లేదన్నా, ప్యాకింగ్ మాత్రమే ఉంది. అంటే విక్రమ్ పార్సల్ చింపుకుని బయటికి వెళ్ళిపోయిందా? అవును. నువ్వు కొంచెం నోరు మూసి దండం పెడతాను. నా విగ్రహం నాకు ఇవ్వకపోతే దీని కంఠం కోసేస్తా. అన్న వద్దన్న, అమ్మాయికి తెలియదన్నా. ఎన్నిసార్లు చెప్పారా నా దగ్గర విగ్రహం లేదని? వాళ్ళతో మాటలేంటి కొట్టు. నువ్వే కరెక్టా, ఎలాగైనా అమ్మాయిని కాపాడరా. నాకు తగిలినందుకు సారీ. ఇదెందుకు? నీకు తగిలినందుకు. రేయ్, బ్రతుకు మీద ఆశ లేనోడు, చావంటే భయం లేనోడు. ముందుకు రండ్రా, ఒక్కొక్క నా కొడుకుది సవతలు పారేస్తా. అడుగు ముందుకు పడిందంటే తల తెగి వెనక్కు పడుద్ది. ఫెవిక్కి కేసిని అతుక్కో చెప్తున్నా. నువ్వెళ్ళరా. అరే ఆ నిరమ్మంట వెంట మేకగడ్డ నాయలా, నూరారా పేగులు తీసి మెడలో గిటార్ వాయించుకుంటారా? అరే ఇదిగో కత్తి, ఆ గడ్డం కొక్కో. పట్టుకోండ్రా. వరంగల్కు వచ్చేసానా? ప్రపంచంలో ఇంతకంటే ఫాస్ట్ గా ఎవడో పరిగెత్తలేడు. అల్లు పెరిగిన గిరి దినక దింత సప్తగిరి. అమ్మయ్య థ్యాంక్ గాడ్, పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాం. అయితే గాడ్ కి కాదు, టెన్షన్ కి థ్యాంక్స్ చెప్పు. ఏంటి టెన్షన్ కి థ్యాంక్స్ చెప్పాలా? ఇప్పుడు రిలీఫ్ గా ఉన్నావు కదా, ఆ టెన్షన్ వల్లేగా ఈ రిలీఫ్. అయితే టెన్షన్ కి థ్యాంక్స్ చెప్పు చెప్పు. దీంతో వాయించడం కన్నా థ్యాంక్స్ అయితే చెప్పేస్తే బెటర్. బాబు టెన్షన్, థ్యాంక్స్ నాన్న. ఉంటా, వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం తెలీదు, కానీ సిటీలో ఉంటాం మాత్రం సేఫ్ కాదు. స్టాప్ 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 స్టాప్. ఏంటిది పుచ్చకాయ? ఆ చేయిలో పెట్టు. ఇప్పుడు నేను చూస్తే ఎవడని ఆపుతాడు. అదిగో చూడు, ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే డాక్టర్ వాకింగ్ చేస్తే మంచిదని చెప్పారు, వాకింగ్కి వచ్చాం. మరి ఇంత దూరమా? ఎంత దూరం చేయాలో చెప్పలేదు భయ్యా. హౌ మెనీ మంత్స్? ఐ థింక్ 3-4 సిక్స్ మంత్స్. ఓ యా, 6 months 2 days. జనరా ఇస్ రైట్ సీనియర్ సార్. హౌ కెన్ యూ సే సో? కాలేజ్కి చదువుకోనికి వచ్చినావా, గడ్డివికి నీకు వచ్చినావరాను? అంటే అది డాక్టర్ అంటాడు, జర సిచ్యువేషన్ చూసి చెప్పాలరా. ఈరోజు మన స్టడీ షురూ అయింది, అందరు రన్నింగ్ నోట్స్ రాయరు. 100% ప్రెగ్నెంట్ డాక్టర్? అది నేను చెప్పాలి. మీరే చెప్పాలా? ఏం సంగతి? విడిది పిచ్చిలాగా ఉన్నాడు. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? దావత ట్విన్స్ అక్కడ ఇద్దరు ట్విన్సా?
జరుగు బాయ్ జరుగు. ఇద్దరు నీ కలరే వస్తారు, ఎర్ర కొడతారు. పుచ్చకాయకు వస్తే ఎర్రగానే ఉంటుందా? హలో ఎక్స్క్యూజ్ మీ, సిజేరనా? సిజేరన్ కాదు, నార్మల్ డెలివరీ. 6 మంత్స్ అంటే లోపల తంతుండాలి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అనుకుంటారు, మీరు లేచి సరే వాకింగ్ చేశారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్ విల్ విల్ టేక్ అ వాక్. ఏ సైడీ బే, సైడీ సైడీ, జరు జరు ప్లీజ్ ప్లీజ్. నిజం చెప్పు, నీది మినిస్టర్ రికమెండేషన్ కదా? ఏ లేలే, మై డొనేషన్ పెట్టి జస్ట్ 60 లాక్స్. 60 లాక్స్ సంక్రాంతి పోయింది అనమాట. ఇది పుచ్చకాయరా పిచ్చి పువ్వా? You mean watermelon? Yeah. Oh, is it? Abba, 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 ye kutla na, ye sire kutla na, tappura na, ye kutla na. Bye! Hey, andar ke tea le paya. Vada, dorakadu. వాడిని తీసుకెళ్ళకపోతే బాయ్ మనలో ఎవరిని ప్రాణాలతో వదలడు, నరకం చూపెత్తన్నాడ్రా. వాడు కానీ దొరికాడు, వాడు జిందగీ ఖతం. హే పుచ్చకాయ, పుచ్చకాయ కదా? పుచ్చకాయ కాదు, కడుపు. కాదు పుచ్చకాయ, నాకు తెలుసు కడుపు అన్నానా, చూడు. సారీ అమ్మా. ఏంటిది రా, అందరి నెల పుచ్చకాయలు పెట్టుకుని వస్తారా? అందరూ ఎంటర్ అయ్యాం, ఇంకా మనం సేఫ్. పద పద పద. నీ వల్ల తిండి తిప్పలు లేకుంటే రోడ్డు మీద పడ్డాం రా. ఇప్పుడు దొరికేవరా నాకు కూడా? తెలుసంట్రా, అక్కడేదో గొడవ జరుగుతుందనా? రండిరా చూద్దాం. తీరా ra.
నువ్వా? నేను కాదు. మరి నీ ఫోటో ఎందుకుంది? నేను కాదంటున్నాను కదా. అంటే ఈ ఊర్లో కూడా నీలాంటి ఒక అమ్మాయి ఉందా? ఈ రోజు నుంచి నువ్వే నందు. బాయ్ మనుషుల నుంచి తప్పించుకోవాలంటే మనకు సపోర్ట్ కావాలి. చూసావుగా నందు సపోర్ట్. మళ్ళీ కనిపించారో చంపేస్తా. అమ్మ నందమ్మా, ఎన్నాళ్ళైందేమో నేను చూసే. నందమ్మా ఊరే ఎదురు చూస్తుంది, అదమ్మా ఇంటికి. నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా తనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ప్రాణాలు అయితే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది? యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడవడండి, అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నాను, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నందమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా? ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్ గారు, నేను ఉన్నా కదా వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి హే నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటా. అంతేలేండి నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మ, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్లు ఎంజాయ్ చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాలు మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాలు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్ గారు మీరు నిశ్చింతకుండండి, నేను ఉన్నా కదా. 10-10 రోజుల్లో మీ నందని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. ఉంటా, ఇక్కడే ఉంటా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి లోపలికి. అమ్మయ్యా, షెల్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. బాబు, నువ్వు తీసుకొచ్చింది నా కూతురునే కాదు, ఈ ఊరికే సంతోషాన్ని. నందు అంటే మా ఇంటికే కాదు, ప్రతి ఇంటికే కూతురు లాంటిది. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి. అన్నా, వాడికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ వాడికి? బ్యాక్గ్రౌండ్ క్యాబా కోసకర్రా? ఒక్కసారిగా చాలా మంది వచ్చి మమ్మల్ని పరిగెత్తించి కొట్టారన్నా. వాడి ఫ్రెండ్ దొరికాడన్నా. వాడి బ్యాక్గ్రౌండ్ నీకు కావాలంటే అవసరం నీది, అడ్వాంటేజ్ నాది. రే, అలా చూస్తా వెంటరా, చేతులు నొక్కు. పండు కిందకి రా, పైన నువ్వు నొక్కరా. అబ్బా, నాకు టెన్షన్గా ఉంది. వాడు ఎవడో చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నువ్వు వింటే నీ ఫోర్గ్రౌండ్ తరిచిపోతుంది. వాడి వెనక నయం ఉన్నాడా? పోయాడుగా. దావుతున్నాడా? దాక్కున్నాడుగా. మరి ఎవడో చెప్పు. నేనే నేనే ఇట్స్ మీయర్ నేనే వాడి బ్యాక్గ్రౌండ్. ఏంట్రా రావడే, బ్యాక్గ్రౌండ్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు. ఏంట్రా?
నీతో పాటే సంతోషాలు వెళ్ళిపోయాయి. మళ్ళీ మన ఇంట్లో నీరాకతోనే సంతోషాలు తిరిగొచ్చాయిరా. ఇంట్లో ఎక్కడ చూసినా నువ్వే గుర్తుకొస్తున్నావు. నువ్వు కనిపించినప్పటి నుంచి ఈ ఇంట్లో నీ జ్ఞాపకాలతోటి బతుకుతున్నావు. చాలా రోజుల తర్వాత మీ నాన్న ముఖంలో సంతోషం చూస్తున్నానమ్మా. మరెందుకు నాన్న ఈ కన్నీళ్ళు? నిన్నటి వరకు ఇవి కన్నీళ్ళమ్మా, ఈరోజు నుంచి ఇవి ఆనంద బాష్పాలు. ఇంకెప్పుడు నాన్న నేర్పించవు కదా. నందు అంటే అంత ఇష్టమా? నందు అంటే ఇష్టం కాదమ్మా, నా ప్రాణం అంటే నువ్వు నా ప్రాణం. చంటి అమ్మాయి గారు, నీ భార్య డెలివరీ అయిందా? అయిందమ్మా, పాప పుట్టింది. అమ్మాయి గారికి అన్ని గుర్తొచ్చేస్తున్నాయండి. దేవుడున్నాడండి, దేవుడున్నాడు. ఏ నాని, పద ఊరంతా చూసేద్దాం రా. ఊరు చాలా బాగుంది కదా, పచ్చటి పొలాలు, కాలువ. అమ్మా నందమ్మా, నాకు షుగర్ టాబ్లెట్ తెచ్చావా? ఏంటి బాబాయ్, నీకు షుగర్ తగ్గలేదా? నువ్వు కనిపించినప్పటి నుంచి నాకు ఇంకా షుగర్ పెరిగిందమ్మా. నేను వచ్చేసాక ఇంకా తగ్గుతుంది. అవును తల్లి, వెళ్ళు రా నాని, ఇంకా ఊరంతా చూడాలి. నందు, నాకెందుకు అబద్ధం చెప్పావు? నిన్నెంతగా అభిమానిస్తున్న ఊరు, నిన్నెంతో ప్రేమిస్తున్న మీ అమ్మా నాన్న వీళ్ళందరినీ వదిలేసి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అసలు నక్షత్రగా పేరు మార్చుకుని నా దగ్గర ఎందుకు నటించావు? నేను నీకెప్పుడూ అబద్ధం చెప్పలేదు నాని. నేను నందుని కాదు, నక్షత్రని. నందు వేరు, తనకి సంతోషానికి అర్థం తెలుసు, బాధ బరువెంతో తెలుసు, కన్నీటి విలువెంతో తెలుసు, తన గురించి నాకు తెలుసు. అందరికీ సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి, ఈ ఊరికి వారానికి ఒకసారి సంక్రాంతి. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, ఆ ఊర్లో నందు హడావిడి స్టార్ట్ అవుతుంది. నందమ్మా, తాత ఏంటి స్వీట్స్ మానేసినట్టున్నా? అవునమ్మా, ఈ మాయదారి షుగర్ వల్ల మానేక తప్పట్లేదమ్మా. నానా. నందు. ఏంటి అమ్మాయి గారు రాకముందు ఓ తినేస్తున్నారు? వచ్చేసింది కదరా. అంటే కార్ సౌండ్ కే మొదలెట్టేశారన్నమాట. ఏంట్రా సీన్ ఎదుగుతున్నా? రచ్చబండి అన్నారు కదా, రోజా గారు కానీ జీవిత గారు వచ్చారేమని చూస్తున్నా. రాలేదా? చెప్పండి అయ్యా. రైతంటే పంట పండించడానికి అప్పులు చేసేవాడే గాని నాలుగు గింజలు తినే యోగం లేనివాడైపోయాడయ్యా. పిల్లల్ని బడికి పంపిద్దామంటే ఫీజులకి డబ్బులు కూడా లేవు బాబు. చదువు మాట అటు ఉంచొద్దునా, పిల్లలకి కడుపు నిండా కూడెట్టడానికి కూడా కష్టంగా ఉందయ్యా. వరదలొచ్చి పొలం పుట్ర అన్ని కొట్టుకుపోయి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంటే బాకీ అంతా కట్టమంటున్నారంటయ్యా, లేకపోతే పొలం లాక్కుంటారంటండి అయ్యా. లాక్కోకుండా మీ అందరికి మంచాలేసి కాలొత్తమంటారా ఆయన్ని? ఉన్న పళ్ళంగా కట్టమంటే వాళ్ళు మాత్రం ఎలా కడతారయ్యా? ఈసారి పంటలు పచ్చగా ఉన్నాయి కదా, మళ్ళీ వరదలు రావని గ్యారంటీ ఏంటి? ఎలా ఇస్తామండి పంటలు పండకుండా? ఏంట్రా నోరులేస్తోంది, డబ్బులు తీసుకునేటప్పుడు కరుణించండి కాళ్ల మీద పడ్డారు, ఇప్పుడేంట్రా పౌరుషం పడుచుకొస్తోంది? నువ్వు ఆపరా, అయినా రైతు రుణాలు ప్రభుత్వం తీరుస్తానంటుంది కదా. ఓట్ల కోసం నోటుకు వచ్చిన వాగ్దారు వాళ్ళు, నోట్ల కోసం ఓటేసి అది చెప్పిందంతా వింటారు మీరు.
ఈ రొట్టె వ్యాపారం మాకెందుకు? మీరు కడతారా? నువ్వు కడతావా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకోమని చెప్తారు. ప్రతి ఒక్కడు చెప్పేవాడే, కానీ రాయడానికి ఎవ్వడూ రాడు. అదిరా అబ్బాయిలో, మీ అందరికీ 3 రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపు డబ్బు మొత్తం కట్టకపోతే మీ పొలాలు మర్చిపోవాల్సిందే. నొక్కారుగా ఎక్కడ పడితే అక్కడ బేలిముద్రలో. మన పొలాలు మనకిక దక్కేలా లేవు. ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్, ఈ వీకెండ్ గోవా ట్రిప్ అదిరిపోయింది రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ డూడ్స్, హౌ వాస్ ద గోవా ట్రిప్? 2 డేస్ ఫుల్ జోష్. నాకైతే అసలు వెనక్కి రావాలని అనిపించలేదు. హాయ్. హాయ్. హే నందు, యు మిస్డ్ ఎ లాట్. హాయ్ నందు. సూపర్ గా ఎంజాయ్ చేసాం తెలుసా? ఏ నందు, ఎప్పుడు వీకెండ్ వచ్చినా మీ ఊరు వెళ్తావు, నీకు బోర్ కొట్టదా? సొంత ఊరి కంటే ప్రపంచంలో ఏ ప్లేస్ గొప్పది కాదు. మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? వై నాట్, గో అహెడ్. ఈ రోజు మనం అందరం హ్యాపీగా భోజనం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరో చెప్తారా? మై మమ్మీ, యు నో, వంట చాలా బాగా చేస్తుంది. నో, మా వంటవాడు చాలా బాగా వండుతాడు. నో, అవర్ బాస్ ఇస్ పేయింగ్ గుడ్ సాలరీ, దట్స్ వై వి ఆర్ ఈటింగ్ గుడ్ ఫుడ్. దట్స్ ఇట్. నో, రైతుల కష్టాల వల్లే ఈ రోజు మనం హ్యాపీగా భోంచేయగలుగుతున్నాం. Yes, he's right. రైతు కష్టపడి పండించకపోతే మనకి భోజనమే లేదు. నిజానికి మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. నో నో, మై ఫాదర్ ఇస్ ఎ డాక్టర్. హిస్ ఫాదర్ ఫార్మర్. మై ఫాదర్ ఇస్ ఏ లాయర్. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ ఏ లెక్చరర్. వాట్ అబౌట్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్? 1 మినిట్. హలో డాడీ, మీ గ్రాండ్ ఫాదర్ ఏం చేసేవారు? వ్యవసాయం. మనకి 100 ఎకరాల పొలం ఉండేది. అవునా? సారీ, he's a farmer. Yes, you are right nandu. మూలలోకి వెళ్తే మనందరం కూడా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు నందు? సాలరీ ఎక్కువ వస్తుందంటే మనం ఈ జాబ్ ని వదిలేసి ఎక్కడికైనా ఏ దేశానికైనా వెళ్ళిపోతాం. కానీ నష్టం వస్తుందని తెలిసినా రైతు పొలాన్ని మాత్రం వదలడు, మళ్ళీ పంట వేస్తూనే ఉంటాడు. రైతు పండించడం ఆపేస్తే ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో కాదు ఆఖరితో చచ్చిపోతాయి. అలాంటి రైతు ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. రైతుల పరిస్థితులు అనుకూలించక, పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చలేక భూమిని వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈరోజు మా ఊర్లో కావచ్చు, రేపు మీ ఊర్లో కావచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలందు? మనది యంగ్ బ్లడ్, వీటికి పరిష్కారం చూపే శక్తి మన జనరేషన్కి ఉంది. అర్థం కాలేదు నందు. ఆ రైతుల్ని మనం ఆదుకోవాలి. మీలో ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే ఈ అకౌంట్కి మీ సేవింగ్స్లో కొంత ట్రాన్స్ఫర్ చేయండి. బట్ నో కంపల్షన్. ఇట్స్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా మామ అలా టెంప్ట్ అయిపోయావు? నందు స్పీచ్కి మా ఫోర్ ఫాదర్స్ గుర్తొచ్చారా? నాకు గుర్తొచ్చారా? ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్ కి హెల్ప్ చేసినంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హలో, నేను నందుని మాట్లాడుతున్నాను. రైతులు కట్టవలసిన మొత్తం అప్పెంతో చెప్పు. ఏ, నువ్వు కట్టేస్తావా? కార్డు గీకి ఇచ్చేయడానికి అదే 20,000 కాదు, 20 లక్షలు. అకౌంట్ నంబర్ చెప్పు. అకౌంట్ నంబరా? రాసుకో. 1403
1000 27086. నందు కలెక్ట్ అయింది 12 లక్షస్ కదా, మిగతా 8 లక్షస్ ఎలా ఇస్తావు? బ్యాలెన్స్ నా సేవింగ్స్ లో ఉన్నాయి, కల్పిస్తా. పంపించా వడ్డీతో సహా. 20 లక్షస్. నేను వస్తున్నాను, పత్రాలన్నీ రెడీ చేసుంచు. అలా నందు తన ఊరి జనాల కళ్ళల్లో ఆనందం చూడబోతున్నానని ఆశతో ఊరికి బయలుదేరింది. చనిపోయిందా? అవును. ఈ విషయం తన వారికి కానీ తన అనుకుంటున్న ఈ ఊరి జనానికి కానీ తెలీదు. మరి ఆ విషయం నీకెలా తెలుసు? స్వర్గంలో అవతుల్లేని సంతోషాలు, అంతులేని సుఖాలే ఉంటాయి ఇక్కడ. నాకు అక్కడే బాగుంది. అక్కడ ఎక్కడ? మా ఊర్లో. మీ ఊర్లో ఏమున్నాయి అక్కడ? అమ్మా నాన్న, బంధువులు స్నేహితులు, ప్రేమలు ఆప్యాయతలు, బంధాలు బాంధవ్యాలు, అవన్నీ అనుభవిస్తేనే అర్థమవుతాయి. నక్షత్ర, అలా శిల రూపంలో ఉన్న నేను నువ్వు పొగడ్డం వల్ల సంతోషం కలిగి మనిషిగా మారాను. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ స్వర్గలోకపు రాణి హెర్రిబాగుల నాని నేడే చూడండి. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. ఏమి స్టోరీ చెప్పావు? అసలు బాబులని కొట్టేసే స్టోరీ చెప్పావు తెలుసా? అయినా మనం ఇక్కడ అనుకున్నాం, రాజమౌళి దగ్గరికి వెళ్తే బాబులు 3 తీసేవారు కదా. నేను చెప్పింది నిజమే నాని. చాలు ఇంకా ఆపు. నందు అని ఒక అమ్మాయి ఉందని చెప్పావు, తను చనిపోయిందని చెప్పావు, నేను బాధపడ్డా. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పావే మొత్తం అబద్ధం అని తెలిసిపోయింది. నీకోసం ప్రాణాలకు తెగించి హరీష్ బాయ్ కూడా ఎదురెళ్ళా కదే. నాకున్న ఒక్కగానొక ఫ్రెండ్, నీకోసం వాడిపైన కూడా చేసేసుకున్నానే. ఇదేదో నువ్వు నాకు రుణపడి ఉండాలని చెప్పట్లా, కనీసం నిజం తెలుసుకునే అర్హతన్న నాకుందని చెప్తున్నా. అయినా నేనే పిచ్చోడ్ని. నీ గురించి మొత్తం నిజాలు నాకు చెప్పడానికి మన ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏం లేదు కదా. అయినా నీ తప్పు కాదు నక్షత్ర, నేనే ఏదేదో. ఇక మన ఇద్దరికి సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. నీ దారి వేరు, నా దారి వేరు. ఇంకా లైఫ్లో నా ముఖం నీకు చూపించను.
बाप का नाम क्या है? गंधर्व राजु। आयन एकड़ उठाड़ू? पाईना। नक्षत्रा, नू निजंगे एंजल वा। अयो, नू वेंत चेपिना नेने नम्मले दे। లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఆనందాలు వెనకలు పరిగెత్తే నేను ఎదురుగా ఉన్న అద్భుతాన్ని గుర్తించలేకపోయాను నక్షత్ర. అయినా ఒక ఏంజలే వచ్చి నా పక్కన తిరుగుతుందంటే నన్ను ఎలా నమ్మమంటావు నక్షత్ర? సరే, తప్పు నాదే, కానీ ఒక్కసారికి నేను క్షమించొచ్చేవా ప్లీజ్? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకపోయినా నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు నక్షత్ర. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను అనాథ అనే విషయం నాకు గుర్తొస్తుంది. నువ్వు వెళ్ళాక వెళ్ళి, అరే నువ్వు వెళ్ళిపోతే నాకెవరు లేరే, నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఉన్నావనుకున్న ఒక్కదాన్ని వెళ్ళిపోతే బతకలేదు నక్షత్ర. ఐ లవ్ యూ నక్షత్ర, ఐ లవ్ యూ నక్షత్ర. నక్షత్ర, ఆ
కొత్త లోకం తీపిని చూపించావే, ఇంతగానా సంబరం అంబరాన్ని దాటిందే. ప్రతి క్షణం తోడుగా ఉంటూ ఉంటే వింతలే పులకింతలే నన్ను చుట్టేసినట్టుందే. పసి పాపల నవ్వుల తీరుగా వసివాడని నవ్వులు నీవిగా, రే పగలు నా రెండు కళ్ళుగా మార్చి రంగులలో కాని కానుకగా ఇవనా. అతిలోక సుందరిలే నీ స్నేహం కోరింది, అతిశయమే అతివగా మారి చేరిందిలే నేరుగా. ఇలా అలా ఎలా ముడిపడనే మాయలా. ఎన్నాళ్ళైనా విడిపోని బంధం కుదిరిందిలా. చీర్స్ భయ్యా. లాస్ట్ వీక్ ఒక పొలం చూసా, రోడ్ కార్నర్ లో బిట్టు, సైడ్ కార్నర్ లో చెట్టు. మర్రి చెట్టు పక్కన ఉన్న పొలం గురించి మీరు మాట్లాడేది అన్న, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దన్న, నా మాట వినన్న. ఏమైందిరా, నువ్వు పొలం పత్రాలన్నీ తీసేసుకున్నావు, ఆడ పిల్లని తాడు కూరేసుకుని ఎలా తెచ్చింది, అది ఇప్పుడు దెయ్యమే కూర్చుంది. దెయ్యమా? అరే అవునా లేకుండా ఏమరా, ఏదోసారి విలు, దాని సక్ల ముక్కలో మూసబెట్టి దాని చేతి రేఖలు కూడా కబ్జా చేస్తా. రమ్మని చెప్పు, మేమంతా గ్యాంగ్ రేప్ చేస్తాం. కరెంట్ పోయిందేంట్రా? ఏమైంది భయ్యా? చెంగి కొడుకు దయ్యం వచ్చింది. దయ్యం నా జంత పనుందా? పోతా. చేతి రేఖలు కబ్జా చేస్తానన్నావుగా, చెయ్యి చెయ్యిరా. ఏంట్రా గ్యాంగ్ రేప్ చేస్తారా? అన్నా మీరు ఆ తలుపులు తెరుచున్నాయన్నా? ఈ రోజు నుంచి మీ పొలాలన్నీ మీవే. వడ్డీ రాజాకి మీరు కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేశా. మా కోసం పైనుంచి దిగొచ్చిన దేవతవమ్మా నువ్వు. మా బంగారు తల్లి నువ్వు చల్లగా ఉండాలి. నందునికి డబ్బులు ఇచ్చిన విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అదే జనాలకు చెప్పాననుకో కుక్కను కొట్టినట్టు కొడతారు. మర్యాదగా వెళ్ళిపో. నేను అదడగడానికి రాలేదు. మరి వీళ్ల పత్రాలతో పాటు పక్కూరోల పత్రాలు కూడా నువ్వు పట్టుకొచ్చేసావు. సారీ బ్రో. సారీ రాయ్, నిన్ను వదిలిపెట్టరా, నీ అంతు చూస్తా. ఇక మీదట ఈ ఊరికి ఏ సమస్య లేదు, నందు కోరిక తీర్చేశాం. ఈ ఊరు, ఇక్కడి మనుషుల అభిమానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. జేమ్స్ విగ్రహం దొరకలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు, విగ్రహం నీకు ఇచ్చేస్తాను. వాడు ఫ్రెండ్ దొరుకుతాడు. అన్న ఎవడన్నా ఇడు బొగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు? ఇదిగో బాయ్, మా ఊరి వాడివి, మా జిల్లా వాడివి, మా రాష్ట్రం వాడివి, మా కంట్రీ వాడివి. నువ్వు కొడితే ఒప్పుంటే గానీ ఏ కంట్రీలో ఎవడు కొట్టాడు? వీడు కొట్టాడు వెంటనా? నువ్వు అన్నం పెడుతున్నావు, నువ్వు కొట్టు, పడుంటా. ఎవడో నీ మామి నువ్వు కొట్టాడు. నాకు గానీ తెక్కడైతే బుల్లెట్ శుద్ధంలో దింపేస్తా చెప్తున్నా.
రే ఏంద్రా కొట్టి కొట్టి నీ నలుపు నాకంటింది పిచ్చికాకులకి ఏమైనా పుట్టబెట్రా వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడాలో నీ దగ్గర నుంచి వాడిని కాపాడాలో నాకేం అర్థం కావట్లేదు వాడి తిక్కులేడు జేమ్స్ గో హే కమ్ ఆన్ టేక్ ఇట్ హే ఐ కిల్ యు ఏ దట్ ఎప్పుడు బుల్లెట్ లైపర కరడ గెట్ అవుట్ గో గో ఐ బై ఐ కమ్ ఆఫ్ ద టు దిస్ అగైన్ ఏ ఎల్లరా నీకు మళ్ళీ బ్లడీ చీటర్స్ అబడు నువ్వు లేకపోతే వాడు నన్ను ఈ రోజు వేసేసేవాడు భోజనం పెట్టేవాడు కోసం ప్రాణాలైనా ఇవ్వాలని మా తాత చెప్పాడు ఈ రోజు నుంచి నువ్వు ఏ భోజనం కావాలన్నా నేను పెట్టేస్తాను ఏం కావాలో చెప్పు రాగి సంగటి తలకాయ కూర మేకపోటి జొన్న రొట్టెలు ఎండ్రకాయలు మరి అన్ని తెచ్చాను రాకలేస్తుంది ఓకే ఏ రామయ్య గారు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు మా అమ్మ ఇంటికి వెళ్ళానండి ఈ అబ్బాయి ఈ హడావిడి ఎంత ఏంటి సార్ ఈ రోజు నా బంగారు తల్లికి పెళ్లి చూపులు కుటుంబం చాలా మంచిది అబ్బాయి చాలా మంచోడయ్యా ఏమండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అవతల పెళ్లి వారు వచ్చే టైం అయింది నువ్వు రావి నిన్ను రెడీ చేయాలి అది కాదమ్మా నాని నాని ఎక్కడికి వెళ్తాడే నీ పెళ్లి అయ్యే వరకు ఇక్కడే ఉంటాడు ఏంటే తలదించుకొని కూర్చున్నావు అబ్బాయి నచ్చలేదా అమ్మా అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా ఒకసారి తలెత్తి అబ్బాయికి చూడవే బాబు మా అమ్మాయి నీకు నచ్చిందని నాకు తెలుసు ఇంతకంటే మంచి సంబంధం నేను తేగలనా అమరలోకవాసులమైన మదీయ పుత్రికకు ఆ తుచ్చ మానవుడితో కళ్యాణం కల్ల గరుడా గంధర్వరాజుకి ప్రణామాలు గరుడ భూలోక విహారానికి వెళ్లిన మా పుత్రిక కపటలైన ఆ మానవుల మాటలకు ప్రలోభపడి వాళ్ల ప్రేమను నిజమని నమ్మి అమరలోక వాసమును విడనాడుటకు సిద్ధపడుచున్న ఈ కంఠాభరణం నా కూతురు మెడలో వేసిన ఎడల భూలోకం మీద వ్యామోహం పోయి మరలా స్వర్గానికి తిరిగొస్తుంది ఎలాగైనా మా కుమార్తెను తిరిగి మా దగ్గరికి చేర్చు అటులనే గిరిగడి చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు మహామాతాయ్ ఓం మహామాతాయ్ ఓం మహామాతాయ్ మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతుంది కానీ మీ పెళ్లిలో కొన్ని ఇబ్బందులున్నాయి వాటి వలన మీ వివాహ జీవితం సవ్యంగా ఉండదు నేనిచ్చే ఈ హారం అమ్మాయి మెడలో వేస్తే అన్ని సర్దుకుపోతాయి ఈ దండ నా భార్య మెడలో వేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా నాకు తెలిసే ఈ దండ నీ మెళ్ళో వేస్తే నీలో మార్పు వస్తుంది నీ ముఖంలో సిగ్గొస్తుంది నీ ముఖం మీద గౌరవం వస్తుందని మెట్టల్దానా హూ లేదు హా లేదు ఇక నుంచి నాకు కష్టాలే లేవు ఇన్ని రోజులు గీతామొగుడు చంద్ర ఇక నుంచి చంద్ర పిల్లం గీత నేను వంగోమంటే వంగోవాలి తొంగోమంటే తొంగోవాలి గోఖమంటే గోఖాలి ఏమంటావు సామే
అది వేసుకుంటే సుఖ సంసారం అన్నారు. ఇక్కడ సాకిరేవ అయిపోయిందంటే నాకు మూర్ఖుడా, ఎవరికిచ్చిన దాయిత్వం వాళ్లే వేసుకోవాలరా. అది ఇంకెవరైనా వేసుకుంటే ఇలాగే ఉంటుంది. నాని, పెళ్ళైతే నేను పూర్తిగా మానవ కన్యగా ఉండిపోతాను, విగ్రహంగా మారను. నిజమా అమ్మయ్యా? నీకు విషయం తెలుసా, ఏ ఫ్యామిలీలో అయినా అల్లుడు మాత్రం బయట నుంచి వస్తాడు, కానీ ఈ ఫ్యామిలీలో నందుల నువ్వు అల్లుడుగా నేను ఇద్దరం బయట నుంచి వస్తున్నాం. ఏంట్రా నువ్వు చెప్పేది? నందు నారాయణమూర్తి కూతురు కాదా? అవునయ్యా. నందు నారాయణమూర్తి కూతురు కాపాడం ఏంటి? అచ్చం అలాగే ఉంది కదా. మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారా? ఏం న్యూస్ చెప్పావు? ఇప్పుడు నేనేంటో చూపిస్తారా? ఎవరిదో పెళ్ళి, ఈరోజు ఎలాగైనా ఒక్క నగైనా కొట్టేసి తాకట్టు పెట్టేసి మందు కొట్టి లైఫ్ ఫుల్ చేస్తా. ఖజానా జ్యువెలర్స్ అబ్బబ్బబ్బన్ చేతి నిండా ప్రాణి. వీళ్ళు పెళ్ళికి వచ్చిరా, పిల్లలకు సెక్యూరిటీకి వచ్చిరా, రిజర్వ్ బ్యాంకులో కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. దయచేయండి స్వామి, రండి. మీరు దేవి ఉపాసకులం. మీలాంటి వాళ్ళు రావడం మా అదృష్టం. లోపల మా మనవరాలి పెళ్లి జరుగుతుంది. జరగదు, జరిగితే తనకి వైధవ్యం తప్పదు. స్వామి, మీ మనవరాలి జాతక చక్రంలో రాహుకేతువులు పడగ విప్పి మింగడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామి, భగవత్ స్వరూపులు, మీరే దీనికి ఒక పరిష్కారం చూపించాలి. మహాకాలి అనుగ్రహం, వెళ్ళి తన మెడలో వేయి, అంతా మంచి జరుగుతుంది. జై సాంభవి. ఓల్డ్ లేడీ విత్ గోల్డ్, నో సెక్యూరిటీ, వెళ్ళిపోతుంది. ఐ వాంట్ ఫాలో 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 ఫాలో. మామగారు, కొంచెం మా పాపం చూసుకోరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇలా ఇవ్వమ్మా, తొందరగా వచ్చేయమ్మా. అలాగే మామగారు. వచ్చేసాను కన్నానా నా బుజ్జి కదా, ఎడవకమ్మా. ఏమైంది? నారాయణ. ఏంటి ఏమైంది? నా కూతురు పెళ్లిలో ఏంటి నీ గొడవ? నీ కూతురా? అసలు అది నీ కూతురే కాదు. నేను చెప్తే నమ్మర్రా. అదిగో వస్తున్నాడుగా, వాడితోనే చెప్పిస్తాను నీకు. ఏరా, నువ్వు సిటీ నుంచి తీసుకొచ్చింది నందునా? నువ్వు నందువా? అవును. అవునా? అవును. హలో, నువ్వు నందువా? చెప్పావు చెప్పా. నేను చెప్పనా తనెవరో? అది నీ కూతురు కాదు. అది ఎవడు కూతురు అయితే నాకు నా పన్ను కాదు అంతే. అది నీ కూతురు కాదు కాదు. ఈ ఊరికే కూతురు. వీడు నా తమ్ముడు. తమ్ముడా? ఏమైంది ఇడికి? ఆడిని తమ్ముడంటనా? ఇన్విటేషన్ ఇవ్వనంత మాత్రాన రిలేషన్ పోతుందారా? నా తమ్ముడు. ఏమైందిరా ఇడికి? అంకుల్, ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని
ఆశపడుతున్నాను. ఆశపడుతున్నాడంట? ప్లీజ్ కాదనకండి అంకుల్. మీరు ఇంకేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను. మన కుర్రాళ్ళందరూ ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. పెళ్లి అంత ధూమ్ధామ్గా జరిపిస్తామో. ఓర్ని, ఈ మాత్రం దానికి ఎంత హడావిడి చేసావా? అరే పెళ్లి అన్నాక ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా బాబాయ్, లేకపోతే మజా ఏముంటుంది? అంకులేవాడివి, నలుగు పెట్టడానికి టైం అయింది, విడిదింటికి తీసుకెళ్ళండి. బాబు వెళ్ళు, బాబు వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. తమ్ముడు రై, నువ్వు వంట పని చూసుకో, మీరు పందిళ్ల సంగతి చూడండి. నువ్వు గుర్రం తీసుకున్నారా? వెళ్ళండి 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 రా, అందరూ ఇంకా నిలబడరా, వెళ్ళండి. అదేంటన్నా సడన్ గా ఒక్కసారిగా పార్టీ మార్చావేంటి? పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా, పెళ్లి మాత్రం ముహూర్తం టైంకే చేసుకోవాలి. ఏంటి గుర్రం వచ్చేసింది అప్పుడే? పందిట్లో పెళ్ళవుతున్నా. నేను అడిగింది ఏంటి, వీడికి అర్థమైంది ఏంటి? కర్మ కాకపోతే ఈ చైన్ ఎక్కడ మిస్ అయింది? స్వాగతం 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 సుమ స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం. ఇది వడ్డి రాజా కాదు, చెడ్డి రాజా అయిపోయాడు. అటువైపు రట్టి 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 చేతులు దొరికినట్టు దొరికి మిస్ అయింది. వీడి మెల్లో చైన్ పడింది. ఇంత దర్చ వేసుకొని తిరుగుతాను, ఖచ్చితంగా చైన్ నేనే దొరికాం సార్. కనిపెట్టేశాడు ఆయన. నా తమ్ముడి పెళ్ళవుతుంటే ఇంత లేట్ గా వచ్చావు అంటే జస్ట్ మందు దాస్తారు కొంచెం లేట్. మళ్ళీ పని చూసుకో. అదే 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 పనిలో ఉన్నాడు సార్, అదే పనిలో ఉన్నాడు. ఒరే తాగుపోతున్నా కొడక, ఆడెవడో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? తెలీదు. వాడు నాకు తెలియదు. ఫ్లోలో ఫాలో అయిపోవలసింది బ్రో. అసలే మళ్ళీ చైన్ పోయిన టెన్షన్ లో ఉన్నాడు. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మారిందో, ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఎంటర్ అయిందో, అసలు ఆ క్యారెక్టర్ ఏంటో? కూల్ డ్రింక్స్ తీసుకురారా. వస్తున్నాడయ్యా. బావా రే గిరి, ఎప్పుడొచ్చారు? బాగానే రెడీ అవుతున్నావురా అన్న. నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అన్న. విగ్రహం ఎక్కడ్రా? ముందు పెళ్ళి అయిపోయినా అన్న, విగ్రహం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా తర్వాత మాట్లాడేది? హలో కాలర్ వదులు అంకుల్. ఎందుకో వయసుకొచ్చిన అమ్మాయి దారి తప్పితే అది అమ్మ తప్పు, ఎదిగిన కొడుకు చెడిపోతే అది తండ్రి తప్పు, తమ్ముడి కాలర్ మీద చెయ్యి పడితే అది అన్నగా నా తప్పు. కావాలంటే నా కాలర్ పట్టుకోండి, నా కాలర్ పట్టుకోండి. నా విగ్రహాన్ని పొగొట్టి 3 కోట్లు లాస్ చేశాడు, ఇవాళ నా మ్యాటర్ సెటిల్ చేయకపోతే ఇప్పుడే చంపేస్తాను. చూడలేదు అనుకున్నావా? మాట తెలియదు అనుకున్నావా? మ్యాగ్జిన్ దించేస్తాను నా కొడుకు. ఎవర్రా అలా అరుస్తున్నాడు? ఏం జరుగుతుంది అసలు? నాకు మాత్రం తెలుసు. ఒక్క చైన్ కోసం ఇంత మంది కొట్టుకుంటున్నారా? మీరు ఎంత మంది కొట్టుకున్నా చైన్ నాదే. ఓకే క్లైమాక్స్ చైన్ నాదే. నాని అన్న, మీ విక్రమ్ 2 రోజుల్లో ఎలాగో లేచేస్తానన్న. నాని విక్రమ్ గిగ్రమ్ అవన్నీ వదిలే, ముందు పెళ్ళి తర్వాతే బిజినెస్. ముహూర్తం దగ్గర పడుతుంది, ఈ పెళ్లి జరగని. ఈ పెళ్లి జరగదు. అసలు పెళ్లి కూతురు నందుయే కాదు. అమ్మయ్యా ఇది మబ్బులు ఇడిపోయినాయి. కరెక్ట్, పెళ్లి కూతురు నందు కాదు, మా నానికి కాబోయే భార్య అంటే మిసెస్ నాని. ఇప్పుడు ఈడ్చిప్పు దొబ్బునట్టు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఏం చూస్తావు? ఏంటో నువ్వు చూసేది? నేనెవరో తెలుసా? వడ్డీ రాజా లోకల్. అబ్బే సలి, తు లోకల్ హై తో ఇంటర్నేషనల్ హో. మాఫియ హరీష్ భాయ్. ఏనాని నువ్వు మనపడికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. దొరికింది, వెళ్ళిపోయింది.
అరే నీ ప్రాబ్లం ఏంట్రా? నానిగాడు నన్ను మోసం చేశాడు. అరే నీ ప్రాబ్లం ఏంట్రా? వాడు నా 3 కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను పిచ్చోడి నుంచి చేశాడు. పిచ్చోడు వేరే నువ్వు. అరే వాడు ప్రశాంతంగా అక్కడ పెళ్లి చేసుకుంటారా? మీరిద్దరు కలిసి వాణ్ణి గుమ్మాలి గాని మీరు కొట్టుకుంటారేంట్రా పిచ్చి పూలారా? ఎక్కువగా ఉంది. ఐదు నిమిషాల్లో మీరు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అరే మీకు కుచ్చు కుచ్చు రైలు ఆట తెలుసా? తెలుసు. మరి గ్యాదర్. అరే ఇక్కడ ఒక ట్రాక్ ఉంటే 2 ట్రైన్లు ఎలా వెళ్తారా? పువ్వును కూస్తూ ఆపండి ఆపండి ఆపండి, నేనెక్కడికి పోతాంది? హైదరాబాద్. హైదరాబాద్ అయితే నేను వరంగల్ లో దిగుతా. పోనీ పట్టాలంట పట్టాలు. అరే నువ్వు ఏ బ్యాచ్? నువ్వు ట్రైన్ ఎక్కలేదా? ఎవరు నువ్వు పైకి వస్తుంది అని చెప్పి. నమః ఉమా మహేశ్వరాభ్య నమః. శ్రీభ్యో మహాయనేభ్యో నమః. భవాయ దేవాయ నమః. ఓం నమస్కృత నమస్కారం అభ్యామి. వెళ్ళి బట్టలు మార్చురా నాయన. మా గౌరీ పూజ టైమైంది, అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా చీర మార్చుకుని వచ్చే అమ్మా. తొందరగా వచ్చే మీరు రండరా, రండి. గరుడా, మనం ఇక్కడున్నావేంటి? మీరు భూలోక విహారానికై యతించినారు. మిమ్మల్ని మన లోకానికి తీసుకురమ్మని మీ తండ్రి గారి ఆజ్ఞ. వెళ్దాం పదండి. నక్షత్ర, నక్షత్ర, ఎక్కడికి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నీకేమన్నా పిచ్చా? ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎవరు నువ్వు అని అడుగుతావు? అల్ప మానవుడు, నీకు గంధర్వ కన్యతో కళ్యాణమా? జరగదు. జరుగుతుంది, జరుగుతుంది. దీన్ని ఆపడం నీ వల్ల కాదు. Yeah.
కొడుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళెందుకు వస్తున్నాయి? ప్రేమించావు కాబట్టి, నన్ను ప్రేమించావు కాబట్టి. పాపంలో పుట్టి స్వార్థంలో పెరిగి రోజు అసూయ ద్వేషాలతో కొట్టుకు చచ్చే అల్పమానవుడివి నీకు గంధర్వ కన్యతో ప్రేమ? ప్రేమకి మానవులు గంధర్వులు అన్న తేడా లేదో. ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినా ప్రేమను మించిన శక్తి లేదు. ధైర్యం దానంతటదే వచ్చేస్తుంది. నీ ప్రాణం తీస్తారా? నేను రెడీ. అలాగైనా నక్షత్రాన్ని పైకొచ్చి కలుస్తా. అయితే అవన్నీ వదిలే, ముందు పెళ్ళి. ఆగు గరుడ. నక్షత్ర, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇకపై ఇతనితోనే నా జీవితం. నక్షత్ర, నక్షత్ర, స్వర్గ సుఖాలు వీడి ఇతనితో ఇక్కడ. స్వర్గం అక్కడ కాదు, ఇక్కడే ఉంది. ఇక్కడ ప్రేమలో స్వర్గం ఉంది. ఇక్కడ మనుషుల బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, స్నేహాలు అన్నింటా ఎంతో సంతోషం. భగవంతుడు నిజమైన స్వర్గాన్ని మానవుడి చుట్టూనే నిర్మించాడు. ఇక్కడి కష్టంలో సుఖం ఉంది, బాధలతోటే సంతోషం ఉంది. ఇదే నిజమైన స్వర్గం. నక్షత్ర, ఇక నీవు నిష్క్రమించవచ్చు. అలాగే శుభం భూయాత్. స్వామి, మనకు మార్త జీవితానికి ఇదే నా ముగింపు? లేదు, నక్షత్ర పూర్తిగా మానవ కన్యగా మారిపోయింది. మానవ కన్యగా మారాక వయసు తప్పదు, సావు తప్పదు, తరువాతి ఇక్కడికి రాక తప్పదు. అంతవరకు వేచి ఉండవలసిందే. పట్టిందా, తిక్క గాని లేసిందా, సెంటి వాలి మెంటల్ పిల్లా.